హాయ్ హలో నమస్తే నేను ఏపీ రాష్ట్రంలో రోజు ఒక కొత్త వార్త అయితే వినిపిస్తోంది అయితే గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే రౌడీ షీటర్ అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈయన పైన ఒకట రెండా మూడ లక్షలలో కేసులు ఉన్నాయనుకోవచ్చు అదేంటి వేలల్లో వందలల్లో ఉండాలి కదా అంటే కాదు ఆయన బెదిరించిన వ్యక్తుల పేర్లు కూడా ఆయన గుర్తుండలేనంత మందిని ఆయన బెదిరించాడు అదే విధంగా కబ్జాలు కూడా చేశారు అది కూడా ఏమని అంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని అని చెప్పేసి అలా కూడా కబ్జాలు చేశాడు అంటే ఏ వందల్లో వేలో ఉంటే ఏం కాదు ఆయన కనీసం లెక్కలేనన్ని కేసులు ఆయన పైన బుక్ అయ్యి ఉన్నాయట అలాంటివి ఎన్నో కేసులలో ఈయన గురించి అయితే వార్తలు వినిపించాయి అయితే మొన్నటి వరకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండే అయితే ఆయన పైన ఎవరైనా వచ్చి కేసు పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ బెదిరించడము లేకపోతే వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చి రావడం అంటే చంపేస్తాను అని చెప్పడం ఇలాంటివన్నీ చేస్తున్నాడట ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అదే విధంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు మాట్లాడి ఉండరు అంత నీచాధి నీచమైన మాటలు మాట్లాడడం జరిగింది అది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఉత్తేజపరిచి ఆయనని ఇంకా ఇంకా మోటివేట్ చేసి అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని దూషించడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు అందుకని చెప్పేసి ఆ పార్టీలో ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా అందులో ఈయన కూడా ఒకరు అనుకోవచ్చు ప్రజెంట్ ఐదేళ్ళు ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ పాటు అయితే రాజ్యం వెళ్ళినట్టు ఫుల్ ఎంజాయ్ చేశారండి ఏమీ లేకుండా ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట అది ఎలా అంటే ఆయన ప్రతి ఒక్కదానికి సంబంధించి ఆయన ఏ విధంగా డబ్బులు లాక్కోగలుగుతాడో అన్నిటి పరంగా డబ్బులను తీసుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన పైన చార్జీ తీసుకోమని చెప్పేసి అయితే పై నుంచి పోలీసులకు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ వచ్చిన వెంటనే రోజు ఆయన గురించి గాలింపు చేయడం జరిగింది అయితే ఈ చర్లలోనే ఆయన ఒక ఇంట్లో దొరకడం జరిగింది అయితే ఏ ముందులే నేను ఇన్ని రోజులు దాక్కున్నాను కదా ఇప్పుడు బయటపడ్డా నేను దొరకను అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా పోలీసులకు ఆయన అయితే లాస్ట్కి దొరకడం జరిగింది ఇక ఆయన పైన ఏవైతే కేసులు నమోదై ఉన్నాయో అవి కాకుండానే ఇంకా ఎన్నో వందలల్లో ఆయన పైన కేసులు ఉన్నాయట అంటే కొన్ని రాసినవి కొన్ని కేసులు ఫైల్ అయినవి ఇంకొన్నైతే కనీసం ఆ బాధితులు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఎన్నో ఉన్నాయట అలా చెప్పుకుంటూ పోతే ఆయన పైన ప్రస్తుతం ఆయన డబ్బుల కోసం బెదిరించిన వాళ్ళు కానివ్వండి లేకపోతే భూ కబ్జాలు కానివ్వండి ఏదైనా చిన్న చితక వ్యవహారంకి సంబంధించి రౌడీ షీటర్ లాగా వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరిని వార్నింగ్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేయడంతో ప్రజెంట్ పోలీసులు అయితే ఆయన పైన ఏవేవైతే కేసులు నమోదయ్యో వాటి సంబంధించి చాలా దారుణమైన శిక్ష ఆయనకైతే ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇంకొద్ది రోజుల్లో ఆ శిక్ష ఏమిటి అసలు ఈయన పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలిసి వస్తుంది